ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు కుచ్లాపూర్లో జరిగిన అడెల్లి పోచమ్మ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్. తలమడుగు మండలం కుచ్లాపూర్ గ్రామంలో ఈరోజు అడెల్లి పొచ్చమ్మ ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాన్ని దేవుడు మల్లయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనం కుండలతో మంగళహారతులతో ఊరేగింపులో పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు, డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య ఈ ఊరేగింపు సాగింది. ఈ ఊరేగింపు గ్రామంలో ఉన్న ప్రతి ఆలయానికి వెళ్లి ఆ దేవతలకు బోనాలు సమర్పించి తిరిగి అడెల్లి పొచ్చమ్మ ఆలయానికి చేరుకుంది. ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, మహారాష్ట్రకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ బాగుండాలని యాటా ఈ బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నామంటున్నారు దేవుడు మల్లయ్య స్వామి. ఓం నమః శివాయ, ఓం గురవే నమః, జై మాతాజీ. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ అడెల్లి పోచమ్మ బోనాలు, గ్రామ దేవత బోనాలు, హగ్గుల నాట్యాలు, పోతరాల విన్యాసాలు, డప్పులు, బాజలతోటి ఊరంతా క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమం సంవత్సరం ఒక్కసారి జరుపుతున్నాం. ఊరుళ్ళ సహకారము అందరూ కలిసి ఈ ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ అమ్మలు అక్కలు అందరు కలిసి మస్త్ ఎత్తున చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు నిర్మల్, హిమాయత్ నగర్, నాందేడ్, చంద్రపూర్, ఓని, మంచిర్యాల, కరీంనగర్ అక్కడి నుంచి భక్తులు అందరు వచ్చి ఇక్కడ ప్రతి సండేకి వస్తారు. ఈ జత్రకున్నంత వస్తారు. ఎప్పుడు జత్ర గ్రామస్థుడు, ఉపాధ్యాయుడు, కవి, రచయిత చిందం ఆశన్న మాట్లాడుతూ మల్లయ్య స్వామి చిన్నతనం నుండే భక్తి మార్గంలో నడుస్తున్నారని, తన దగ్గరకు వచ్చిన భక్తులందరికీ మంచి మార్గాన్ని చూపుతున్నారని తెలియజేసిండ్రు. మల్లయ్య స్వామి చిన్నప్పటి నుండే భక్తి తత్పరత కలిగినటువంటి మహానుభావులు. అంటే చిన్నగా ఉన్నటువంటి సమయంలోనే వారు పశువులను మేపడానికి వెళ్ళినప్పుడు కుండలిని శక్తి వారిని ఆవరించిన కారణంగా పూర్తిగా భక్తి ప్రపత్తులతో కూడి మా గ్రామంలోకి రాగానే వెంట్రకలన్నీ కూడా జడలు కట్టి ఉండి ఏదో మహిమ ఉన్నదని తెలిసిన తర్వాత అమ్మవారి ఉపాసనా కార్యక్రమాన్ని చేయడం మొదలుపెట్టారు. అట్లా 45 సంవత్సరాల నుంచి అమ్మవారి ఉపాసనా కార్యక్రమం చేస్తూ చేస్తూ కష్టాలతో కూడుకున్నటువంటి భక్తుల యొక్క కష్టాలని కడతీర్చడానికి అతను చెప్పేటువంటి మాటల వల్ల వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి చెందేటువంటి వారు. ఇట్లా జడుస్తున్నటువంటి క్రమం లోపల చిన్న మందిరము ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి భక్తులందరికీ కూడా తనకు తోచినటువంటి ఆయుర్వేదం ద్వారా వచ్చేటువంటి మందుల్ని ఇచ్చేటువంటి వాడు. అట్ట గడుస్తూ గడుస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం చాలా బ్రహ్మాండమైనటువంటి అడెల్లి పొచ్చమ్మ దేవాలయాన్ని స్థాపించడమే కాకుండా పెద్ద మంటప నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కూడా దాతల యొక్క సహకారము, తర్వాత చాలా గ్రామాల వాళ్ళ యొక్క సహకారం వల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతున్నటువంటి ఈ ఆలయానికి ప్రతి ఆదివారం కూడా వేలాది మంది భక్తులు వచ్చి తమ కష్టాలను చెప్పుకుంటారు. ఆ కష్టాలకు ఆయన పరిష్కారం చూపుతాడు. ఏదైనా రోగగ్రస్తులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక కేవలం తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి రావడం జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి వస్తారు, ఇక్కడ మహారాష్ట్ర నుంచి, చంద్రపూర్ ఇట్లాంటివి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బస చేస్తారు. కాబట్టి ప్రతిసారి చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది వార్షికోత్సవం మాదిరిగా పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బోనాలు తీసుకొని వస్తారు. వేరే గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బోనాలు తీసుకొని వచ్చి ఊరేగింపుగా వెళ్ళి ఈ రోజంతా కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం వెనుక స్వామివారి యొక్క అనుగ్రహము, దేవుడు మల్లయ్య యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలనేటువంటి దృష్టితోని వారు స్వచ్ఛందంగా బ్రహ్మచారిగా ఉంటూ సేవ చేస్తున్నది తప్ప ఆయన అంతా కూడా వేరే వాళ్లకు, అంటే దీనులకు లేదా కష్టాల్లో ఉన్నటువంటి వారికి అర్పితం చేస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి మన ఇచ్చిన కానుకలు కూడా ఉంచుకోడు. కాబట్టి అట్లా నిస్వార్థమైనటువంటి భక్తుడు మా గ్రామంలో ఉండడము, తర్వాత ఇంతమంది విశేషంగా ఆకర్షించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సందర్భంగా మేము మల్లయ్య దేవుడుకు గ్రామస్తుల తరపున కృతజ్ఞత తెలియజేస్తాం. గ్రామస్తులమందరం కలిసికట్టుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామంటున్నారు గ్రామస్తుడు జక్కుల శ్యామ్ సుందర్. ఈ గ్రామంలో మల్లయ్య స్వామి ఈయన 4 సంవత్సరాలు ఇక్కడ మందిర్ స్థాపించి ప్రతి సంవత్సరము ఇదే విధంగా బోనాల పండుగ నిర్వహిస్తూ
అందరి సహకారంతో ఆయన ఈ పని చేస్తూ ఉంటున్నాడు. గ్రామ ప్రజలందరూ ఆయన సపోర్టుగా ఉండి ఈ పనిని కార్యక్రమానికి అందరు మద్దతుగా తెలుపుతూ అందరు ఊరేగింపుగా దీన్ని పెద్ద బోనాల పండుగగా చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఆయనగిన విలేజ్కు సేవ చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను, విలేజ్లో నా గురించి అందరికి తెలియాలన్న దాన్ని పెట్టి ఇంత విగ్రహాన్ని చేశాడు. ఎవరిని నాకు కావాలని అడగలేదు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తెచ్చుకుంటూ ఇచ్చారు. కొందరు అన్నదానానికి ఇచ్చారు, కొందరు దీనికి వర్క్ చేయడానికి, కొందరు ఎవరికైనా డబ్బులు తీసుకోకుండా పని చేస్తూ ఉంటారు. ఈ ఉత్సవాన్ని పాల్గొనడానికి హిమాయత్ నగర్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి, మళ్ళీ ఇక్కడ నిర్మల్, మన నిజామాబాద్ నుంచి లక్షట్పేట నుంచి ఒగ్గు వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇదే నిర్మల్ సైన్ నుంచి బాజా బాంతిరి వాళ్ళు అక్కడ నుంచి వస్తారు, మళ్ళీ మేడిగూడ జైనత్ సాంగడి నుంచి భక్తులు వస్తుంటారు. చిన్నతనం నుండే నన్ను దేవుడు ఆవహిస్తున్నారని హిందీలో తెలియజేస్తున్నారు పడ సీమా దంపతులు. జగదంబా మహంకాళి చంద్రపూర్, పూర్ణిమ అమావాస్య మంగళవార్ శుక్రవార్ రవివార్ బోనాలు నికల్కి జో మహా కా జో బాజా రహతా హై జో భీ యే రహతా హై యే ఇస్సే జబ్ భీ మహా కా జో రహతా హై ఆతా హై తో ఉసీ టైమ్ పే యే మహా కా ఆతా హై సాయి ఉన్హీ కే ఊపర్ యే జో దేవి యే ఝూట్ నహీ హై యే కుచ్ భీ నహీ హై యే ఐసా నహీ హై కి భాయి యే ఐసే లోగ్ ఢంగ్ కర్తే ఐసా యే గలత్ భావనా హై లోగో కి యే ఐసా యే ఆతా హై యే మహాకాళి కా ఆతా హై జో జో అప్నా కుల్ దేవత హై కిసీ కా భీ కుల్ హర్ కిసీ కే ఘర్ మే కుల్ దేవత హై లోగా భూల్ గయే కుల్ దేవత కు ఇస్కు ఉస్కు భూల్ జానే సే జో అభీ భీ సబ్ బహుత్ జారే సంకట హై లేకిన్ యే లోగ్ మాన్నే వాలే నహీ హై ఐసే యే కుల్ దేవత కు యే రహనే వాలే జో కుల్ దేవత కు భూల్ గయా ఉస్మే అబ్ బహుత్ సారే అడచన్ ఉన్కో ఫ్యామిలీ మే ఆతా హై కైసా లగ్తా అమ్మా యే ఊపర్ ఆతే నా ఆంగ్ పూర్ణా లట్ లట్ హోతే ఆతా వో తో ఐసా హై ఘబరాట్ ఘబరాట్ హో జాతే తుంచా గురు కోన హై మలై తాత కుచలాపూర్ మలై తాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది భక్తుల అభిప్రాయాలు. గంగమ్మ దారు మహారాష్ట్ర. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారు? మేము ఏట వస్తాం. అంటే ఈ ఉత్సవం అప్పుడే వస్తారు, ఇంకా వేరేప్పుడు వేరేప్పుడు వస్తాము. ఈ పండుగకి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాకు మొక్కిపోతే నమ్ముకొని పోతే బరబ్బరే అవుతుంది. కాన్పులు అవుతాయి, ఏమైనా మొక్కుకుంటే బగ్గా అలాంటే ఆ పండుగలు అవుతాయి, అన్ని వేస్తాం. కాన్పులు రాని వాళ్ళకు సుఖ కాన్పులు అవుతున్నాయి. ఆ దేవి కాడికేస్తే అంత ఆనందం మంచిగానే అవుతున్నది. మేకల కోసం మాకు ప్రతి సంవత్సరం 4వ సంవత్సరం ఇది వాస్తు కోసం ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేసుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. మా ఊరు పాడి పంట సల్లంగా ఉంది, రస్కర్ బోనాల లాగా చేసుకుంటాం అందరం లేడీస్ కలిసి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఆదిలాబాద్లో ఇంత జరిగింది, మా చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ జరిగింది, కుచలాపూర్ గ్రామంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం. నా పేరు లక్ష్మి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ ఎక్కడెక్కడ చుట్టుపక్కల భక్తులు అందరు వస్తారు. గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతుంది జాతర. పాడి పంట అంతా ఆనందం, పిల్లలు అంతా ఆనందంగా ఉన్నది, ఊరుకు కూడా మంచి జరుగుతున్నాయి. గంగమ్మ చిన్నగుండే స్వామి అయితే ఒక చేప చెట్టు కింద దేవి వచ్చింది. దేవి వచ్చి పే నిండా జడలు పసుపు కుంకుమ గాజు గాజు అనుకుంటా ఇంటికి వచ్చిండు. అలా అమ్ముండే అప్పుడు అయితే ఆడికెళ్ళి ఆ దేవి అన్నది నిలుకుటమైందిగా. చేవలు చేసుడు అన్ని చేసుడు గమ్మత ఊరంతా చేస్తున్నారు. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఏళ్ళ శివుని గుడి కట్టి, 2 ఏళ్ళ ఆ గుడి కట్టి, 4 ఏళ్ళ వాడేలి పోసి పెద్ద గుడి. మర ముందటి గుడి ఏళ్ళు జరిగింది కాదు, పిల్లడు చిన్నగున్న కాడి. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? అన్ని పండుగలు, ఈ బోనాల పండుగ, శివరాత్రి, శివుని పూయలు అన్ని చేస్తాడు ఇక.
చేస్తారు ఇలా బోయినము పోతరాజులు వాళ్ళకు బట్టలు ఇక మందరికి బట్టలు దండి పెద్ద పండుగ దండి కుంటాల బియ్యం దంగుతాయి ఇక స్వామి పెట్టుడు నైద్యాలు పాశాలు మస్తు ఆనందం పెడుతున్నాడు స్వామి ఆనందం చేస్తున్నాడు మా ఊళ్ళో ఆనందం ఉన్నది. నా పేరు చిన్నయ్య సుభాష్ నగర్ ఆదిలాబాద్. ఇప్పుడు మల్లన్న స్వామి మా సుభాష్ నగర్ మైసమ్మ మందిర్ కట్టినమైతే విగ్రహం పెట్టడానికి వచ్చిండు. అప్పటి నుంచి స్వామి పరిచయం 5 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నేను ఇక్కడ వస్తూనే ఉంటా సేవ చేయడానికి. ఇట్లా అంటే మంచి అనిపిస్తున్నాయి కాబట్టి వస్తున్నాను నేను 5-6 ఏళ్ళ ఇక రాబట్టి. ఈ సంవత్సరం ఉండే చూడు కోలాట మాటలు ఉండే నైట్లా బోనాలు ఊరేగింపు పొద్దున ఉండే. ఇప్పుడు ఇది భజన కార్యక్రమాలు ఉన్నాయి బాగానే ఉంటాయి కార్యక్రమాలు. ఈరోజు సాయంత్రం అనుకుంటే 4 గంటలు దానక నా సాయంత్రం 6 గంటల నుంచి చాలైంది ఈ రోజుకి అయిపోతుంది. ప్రేమల ఇన్వడబెల్లూరు మహారాష్ట్ర. ఎప్పుడు వస్తాం మేము మంచిగా అనుకున్న అవుతున్నది. మేము ఎప్పుడు వస్తాము ఎప్పుడు పోతాం. ఈ ఉత్సవం ఉన్నప్పుడే వస్తారా లేకుంటే ఎప్పుడు వస్తాం మేము ఏ పండుగ చేసింది వస్తాం. ఇలా ఎప్పుడు వచ్చిండ్రు మరి ఒక రోజు ముందే వచ్చిండ్రు వచ్చినాం నిన్న 4 గుటంగా నిన్న ఏమేమి కార్యక్రమాలు చేసిండు మస్తు చేసిండ్రు ఎగురు బోయినాలు బీనాలు అన్నిగా ఎగురుళ్ళు చేసుళ్ళు అంతా బట్టలు అన్ని ఇచ్చిండ్రు. నా పేరు రాకేష్ అండి నేను ఆదిలాబాద్లో ఉంటా. ఇక అప్పుడప్పుడు సండే సండే ఇక్కడ దర్శనంకి వస్తుంటాము. ఇక ఈ మల్లయ్య దేవుడు అనేది చిన్నప్పటి నుంచి మాకు అలవాటే రావడం అని చెప్పేసి ఇక గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి స్థాపన అయింది. ఆ గుడి స్థాపన అయిన తర్వాత నుంచి వార్షికోత్సవం అనేది ఇట్లా బోనాలతో ఊరేగింపుగా ఘనంగా చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తాం. ప్రతి సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకుని బోనాల పండుగలో పాల్గొంటాం. ఎట్లా అంటే ఇక ఈ శివశక్తుల చిందులాటలు కానీ ఇట్లా బోనాలు పోతరాజుల విన్యాసాలు మొత్తం మన గోల్కొండ బోనాల్ని చూసినట్టు అనిపిస్తుంది. ఆదిలాబాద్లో ఒక గోల్కొండ బోనాలు అనొచ్చు. చాలా ఘనంగా ఉత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లనే ఉత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు పెరగాలని కూడా ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరము అమ్మవారు అందరి కోరికలు తీరువాలని కూడా మేము ఆశిస్తున్నాం. నా పేరు సుంకిడి సుమన్. ఈ రోజు మల్లయ్య స్వామి బోనాలు జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిగాయి మల్లయ్య స్వామి బోనాలు. మాకెంతో ఉత్సాహంగా ఉంది. మాకు ఇటువంటి కార్యక్రమాలంటే చాలా ఇష్టము. జై మాతాజీ. అడల్లి పొచ్చవ్వకి జై, మల్లయ్య స్వామికి జై. గాడిలెనక గాడిలేనా తల్లి అడిల్లవ్వ, ఏ గాడిల ఉన్నవేనా తల్లి అడిల్లవ్వ, నడమ గాడిలుంటరానా తల్లి సాంబశివ, నడమ గాడిలున్నరానా తండ్రి సాంబశివ, బోనమెనక బోనమేనా తల్లి అడిల్లవ్వ, ఏ బోనంలున్నవేనా తల్లి అడిల్లవ్వ, నడమ బోనంలున్నరానా తండ్రి సాంబశివ, నడమ బోనం తింటరానా తండ్రి సాంబశివ, డప్పులెనక డప్పులేనా తల్లి అడెల్లవ్వ, ఏ డప్పుల ఉన్నవే అడెల్లవ్వ, నడమ డప్పులుంటరానా తండ్రి సాంబశివ, నడమలన్న ఉన్నరానా తండ్రి సాంబశివ, అడెల్లి పొషవ్వకి జై మాతాజీ. ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ దుకాణాలు వెలిశాయి. కుచ్లాపూర్ గ్రామమంతా ఎటు చూసినా జాతరను తలపిస్తున్నది. ఇంతవరకు కుచ్లాపూర్లో జరిగిన అడేళ్ళు పోచమ్మ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.